దాదాపు 7,000 సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో మొదలైన చరిత్ర యావత్ మానవాళికి నిదర్శనంగా నిలిచిన పుణ్య పురుషుడు శ్రీరాముడు ఇప్పటికీ చరిత్ర నిలిచిపోయే గొప్ప గాథ ఈ రామాయణం. దాదాపు 500 సంవత్సరాల నాటి కళ ఆ శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి రామ మందిరం కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఎవరి నోటి చూసినా ఒకటే మాట, జై శ్రీరామ్. ఈ జనవరి 22 తారీఖు అయితే చాలా మంది పోవాలనుకుంటారు, కానీ జనవరి 22 తారీఖు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే మన ప్రధాని మోడీ గారు అయితే ఎవరిని రావద్దని కోరిల్లు. ఆ రోజు అయితే మనందరం మన ఇంట్లో నుండి దీపాలు వెలిగించి ఆ రోజు అయితే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు ఎవరైనా అయోధ్య వెళ్ళాలనుకుంటే మాత్రం జనవరి 22 తర్వాత అయితే ప్లాన్ చేసుకోండి. అయోధ్యకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏ ప్రదేశం చూడాలి మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటది. ఇంకా లేట్ చేయకుండా అయోధ్యను చూద్దాం, పదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్యకి ఎట్లా పోవాలని చూద్దాం. ట్రైన్లో అయోధ్య వెళ్ళాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే అయోధ్యకి ట్రైన్స్ ఉన్నాయి, కానీ తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు డైరెక్ట్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి టికెట్ దొరకకపోతే మంకాపూర్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి బుక్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ఉన్న ట్రైన్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇక అయోధ్యకి ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు అయోధ్యకి కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది, డైరెక్ట్గా మీరు అయోధ్యకి అయితే ఫ్లైట్లో ఏరుకోవచ్చు. మరి అయోధ్యలో ఎక్కడ స్టే చేయాలంటే ఇక్కడనైతే చాలా ధర్మశాలలు, హోటల్స్ అండ్ ప్రైవేట్ రూమ్స్ కూడా దొరుకుతాయి. నేను పోయినప్పుడు అయితే బడ్జెట్లో 500 రూపీస్ పెట్టి ప్రైవేట్ రూమ్ తీసుకున్నా, కానీ యావరేజ్ అయితే 1000 రూపాయలలో మంచి రూమ్ దొరుకుతుంది, హ్యాపీగా స్టే చేయొచ్చు. సరైన నది తీరంలో ఉన్న ఈ అందమైన అయోధ్య నగరంలో ఫస్ట్ మనం నయాఘాట్కి పోతున్నాం. ఇదంతా సరైన నది ఘాట్ వెళ్ళే దారి. ఇక్కడ నచ్చింది ఏంటంటే బాగా నచ్చింది మెయింటెనెన్స్ బాగా నచ్చింది. ఎక్కడ చూసినా వాష్రూమ్స్ ఫ్రెష్ అప్ అవ్వడానికి మనకి ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు అక్కడక్కడ. ఇదంతా కూడా నయాఘాట్కి వెళ్ళే దారి. ఈ దారిలో అయితే మనకు కావాల్సిన పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట, గంగ పూజకు కావాల్సినవన్నీ. ఈ సరైన నదికి అయితే ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. దశరథ మహారాజు అయితే సంతానం కోసం ఇక్కడనే పుత్ర కామిష్ఠిని యాగం చేసిండు, అందుకే ఇక్కడ చాలా మంది అయితే సరైన నదికి అయితే పూజలు చేస్తారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ సరయు నదిలో అయితే జనాలు అందరూ స్నానం చేస్తున్నారు, అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నది, అందరూ బోటింగ్ కూడా వేస్తున్నారు, మనం కూడా బోటింగ్ చేద్దాం. ముగ్గురు కలిపి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు, యాక్చువల్గా మనసుకి వంద అన్నాడు, కానీ బార్గెన్ చేయండి మీకైతే మీకు కూడా కష్టంగా తగ్గుద్ది. ఇక ఇక్కడ కూడా లైవ్ జాకెట్ అయితే మ్యాండేటరీ అంటే లైవ్ జాకెట్ ఇచ్చి అందరికీ. ఇక సరైన నదిలో మనం బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. సబ్కో రామ్ రామ్ జీ రామ్ రామ్ జై. వీళ్ళందరూ కొలీగ్స్ అంట, టీచర్స్ అంట, హై చెప్పండి సార్ ఒకసారి అందరూ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక సరైన నుంచి మనం వెళ్తున్నాం హనుమాన్ గడి, అంటే హనుమంతుని గుడి. హనుమంతులు ఎవరంటే అయోధ్యకి ద్వారపాలకుడు అన్నమాట. అసలు రామాయణానికి పునాదే అయోధ్య కాబట్టి ఇక్కడనైతే చాలా ప్లేసెస్ టెంపుల్స్ ఉంటాయి, అన్ని దగ్గర దగ్గరనే ఉంటాయి. మనకైతే ఇక్కడ బ్యాటరీ రిక్షాలు ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వలన 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అయోధ్యలో ఫుడ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎక్కడ చూసినా మనకు ప్రసాదాలు అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి, అన్ని బ్యాటరీ కార్లు అన్నీ ఆగిపోయినాయి. ఇక మనకి అక్కడ దూరంగా అనిపిస్తుంది కదా, అదే హనుమంతుని గుడి. ఈరోజు అయితే చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి దర్శనానికి అయితే టైం పడుతుంటా. జరిగిండి ఎంత మంది ఉన్నారు, ఎలా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, అంటే ఓ పక్క కన్స్ట్రక్షన్ వర్క్, ఓ పక్క జనాలు ఎక్కువ వచ్చింది ఈరోజు, అందుకే మొత్తం ట్రాఫిక్. హనుమాన్ గుడి లోపల పోయి జరిగితే ఇక ఇక్కడైతే వర్క్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్. ఇంకా చూడడానికి ఎట్లా ఉంది మొత్తం. ఇక హనుమంతుని మందిరానికి స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి యాద చూడగానే నిజంగా ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ వీళ్ళందరూ హనుమాన్ గడి అంటారు అన్నమాట, మనం మందిరం అంటాం కదా వీళ్ళు గడి అంటారు. సో చూడండి ఎంత మంది ఉన్నారో ఈరోజు అయితే, పైదాకా మెట్లు అయితే పైనకు ఉన్నాయి, ఇంకా మనం అయితే లోపలికి పోవాలి. హనుమంతుడు అంటేనే బలానికి ధైర్యానికి చిహ్నం. మన చిన్నప్పటి నుంచి కూడా మనం భయపడ్డప్పుడు మనం ప్రతిక్షణం తెలుసుకునేది ఆ హనుమంతుడినే. మీలో ఎంతమంది ఇంకా భయమేస్తే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని తెలుసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే హనుమంతుని కోసం లడ్డూలు తీసుకెళ్తారు. టెంపుల్ ముందు కూడా మొత్తం లడ్డూ షాప్సే ఎక్కువ ఉన్నాయి మొత్తం.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రీ ఆర్ట్ టీచర్ ఇవ్వండి, ఆర్ట్ టీచర్ మాత్రం అదిరిపోయింది. టెంపుల్ లోపల మీకు చూపేయాలని ఎలాగోలో ఒక క్లిప్ అయితే తీసిన, అందరూ దర్శనం చేసుకోండి. జై హనుమాన్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక హనుమంతుని దర్శనం అయితే అయిపోయింది మనకు. హనుమంతుని దర్శనం తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్నాం రామ్ మందిర్కి, అయోధ్యలోనే మెయిన్ టెంపుల్. ఆ శ్రీరాముని అయితే దర్శించుకుందాం. హనుమాన్ మందిర్ నుంచి అయితే రామ్ మందిర్ చాలా దగ్గర ఉంటుంది, మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా ఇక్కడ నుంచి మన జన్మభూమి టెంపుల్ అయితే ఇంకా 500 meters ఉన్నది. ఇంకా టెంపుల్ దారి చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్. అయితే చూడండి ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మీరు శ్రీరాముని జన్మభూమి టెంపుల్ పోతుంటే మధ్యలో చాలా లాకర్లు ఉంటాయి, అందరూ అయితే లాకర్లు పెట్టుకోండి అంటారు. కానీ మీరైతే టెంపుల్ లోపల అయితే గవర్నమెంట్ లాకర్ ఉంటుంది, హ్యాపీగా టెంపుల్ లోపల గవర్నమెంట్ లాకర్ అయితే పెట్టుకోవచ్చు, అది కూడా ఫ్రీ. మళ్ళీ మందిర్ దగ్గరికి వస్తే చూడండి మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మీరు ఎవరైనా పెద్దవాళ్ళతో వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. గాయస్ ఇక స్వాగతం, సుస్వాగతం శ్రీరాముని మందిరానికి. అయితే ఇది ఇక్కడి నుంచి అయితే దర్శనం కావాలి. ఇదే గవర్నమెంట్ లాకర్, మన మొబైల్స్, బ్యాగేజ్ మొత్తం ఇక్కడనే డిపాజిట్ చేయాలి. లోపలికి అయితే ఏ ఐటెం కూడా అలవేరు. ఇప్పుడే మేమైతే అయోధ్యలో ఉన్న మెయిన్ టెంపుల్కి అయితే వేచినాం. లోపలైతే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది. మామూలుగా ఏ టెంపుల్ అయినా ఒకటే చెకింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడనైతే 3 చెకింగ్ పాయింట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసిన ఆర్మీ వాళ్ళు, పోలీసులు. లోపలనైతే ప్రస్తుతానికైతే టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న టెంపుల్నే మనం అయితే చూడాలన్నమాట. అండ్ లోపల కన్స్ట్రక్షన్ సంబంధించిన స్టోన్స్ అయితే మనం చూసి దర్శించుకోవాలి. అండ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, చాలా అంటే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే నా మందిరాన్ని చూడంగానే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అయోధ్యకి సంబంధించి చాలా వివాదాలు అయితే ఉన్నాయి కదా, సో అందుకే కావచ్చు ఇంత స్ట్రిక్ట్గా అయితే ఉంది. ఎక్కడ చూసినా అడుగడుగుకి అయితే ఆర్మీ వాళ్ళు ఉన్నారు లోపల. అండ్ లోపలికి అసలు ఎట్టి పరిస్థితిలో పిన్నీస్ కూడా తీసుకోలేరు. మా నాన్నమ్మ అయితే పూలు పెట్టుకుంటే ఆ పూలు కూడా తీసేసిళ్ళు, గుండు పిన్ని కూడా అలగేట్లేదు లోపలికి. అయితే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పోతున్నాం శ్రీరాముడు చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు, అదే దశరథ్ మహల్. అయోధ్యలో అయితే మీరు దశరథ్ మహల్ అంటే ఎవరైనా చెప్తారు, అది టెంపుల్ నుంచి దగ్గరలోనే ఉంటుంది. చూడండి ఈరోజు అయితే ఎంతమంది ఉన్నారు. ఇక్కడనైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు వాళ్ళందరూ పుట్టి పెరిగిన జాగ ఆడుకున్న. జై జై శ్రీరామ్ బాయ్, జై జై శ్రీరామ్, రామ్ రామ్, జై శ్రీరామ్. రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు చిన్నప్పుడు పుట్టి పెరిగి ఆడుకున్న ప్లేస్ కి అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. నచ్చేసినాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అదే దశరథ మహల్. అక్కడ చూడండి శ్రీ చక్రవర్తి మహారాజ్ దశరథ్ జీ గారి రాజ్మహల్ అని ఉన్నది హిందీలో అయితే, అంటే దశరథ్ అని కోట అని ఉన్నది. చూడండి బడాస్థాన్ బడీ జగాన్ ఉంది రాజ్మహల్ టెంపుల్. గాయస్ ఇక వెల్కమ్ టు శ్రీరాముని కోట. అండ్ ఇంటి లోపల రాగానే ఒకసారి బయటికి తీయడం ఎట్లుందో ద్వారం అయితే. ఆహా, ఇక్కడ చాలామంది జనాలు అయితే కూర్చొని వంట చేసుకుంటారు ఈ శ్రీరాముని ఇంట్లో అయితే. ఈ దశరథుని కోట గురించి అయితే నేను ఆల్రెడీ సపరేట్ వీడియో ఇచ్చిన, ఇంకెవరైనా చూడకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన చెక్ చేయండి. అండి ఇక్కడ ఇంకొక ఆర్చ్ ఉంది, ఆర్చ్ దాటుకొని మనం అసలైన రాజమందిరానికి అయితే వెళ్దాం. లోపలనైతే మొత్తం టెంపుల్ లేసిలో దర్శనం చేసుకుందాం మనం కూడా పోయి. ప్రతిరోజు అయితే ఈ రాజకోట చూడడానికి చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంకా లోపల కూడా చూడండి చాలా గదులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే నాకు తెలిసి లోకల్స్ ఎవరు ఉంటున్నారు, అంటే నాకు తెలిసి వాళ్ళ వంశస్థులు ఎవరన్నా ఉంటున్నారని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇక ఇదే కోటలో అయితే మెయిన్ ప్లేస్, ఇక్కడ దీన్ని అయితే మొత్తం టెంపుల్ చేసేది. ప్రజెంట్ అయితే శ్రీ చక్రవర్తి మహారాజ్ దశరథ్ జీ రాజ్మహల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక ఇక్కడి నుంచే దశరథ మహారాజ్ అయితే తన రాజ్యాన్ని నడిపించేవారు. దశరథ మహారాజ్ అయితే ఇక్కడనే కూర్చొని ప్రజలతో అయితే మాట్లాడేవారంట, పంచాయతీలు ఏ ఉన్నా ఇక్కడ నుంచే చేసేవారంట. అప్పుడైతే తన పక్కనే సాక్షాత్తు శ్రీరామచంద్రరావు అయితే కూర్చునేవారంట. అలాంటి పుణ్య ప్రదేశాన్ని చూస్తూ మీరు కూడా ఒకసారి అయితే మనస్ఫూర్తిగా శ్రీరాముని అయితే తలుచుకోండి. ఇక్కడైతే ఫస్ట్ చూడండి మన హనుమంతుని టెంపుల్. జై హనుమాన్. ఇక శ్రీ సీతా రామచంద్ర వారులను అయితే మనస్ఫూర్తిగా తెలుసుకొని మనస్ఫూర్తిగా అయితే మొక్కుకోండి. మా వాళ్ళందరినీ ఆశీర్వదించండి స్వామి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మనం ఇప్పుడు వెళ్తున్నాం కనక్ భవన్కి, కనక్ మహల్. గాయస్ మీరు కనక్ మహల్ పోవాలంటే దశరథ్ మహల్ పక్కన నుంచే గల్లీ ఉంటుంది, మీకు రాగానే కొంచెం ముందుకు రాగానే బోర్డు అయితే కనబడుతుంది కనక్ భవన్ అని. గాయస్ ఇక వెల్కమ్ టు కనక్ భవన్. ఆహా చూడడానికి ఎంత బాగుందో అసలు.
ఆర్కిటెక్చర్ మాత్రం అద్దరిపోద్ది ఈ కనక భవన్ అయితే ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. అసలు ఈ కనక భవన్ చరిత్ర ఏంటంటే, ఈ కనక భవన్ ని కైకేయి మహల్ అని కూడా అంటారు. మరి కైకేయి మహల్ అని ఎందుకు అంటారంటే, సీతారాములు పెళ్లి కాగానే సీతామాతకి అయితే కైకేయి అయితే గిఫ్ట్ ఇస్తారనమాట ఈ కనక భవన్. అయితే పెళ్ళైన కొత్తలో సీతారాములు అయితే ఏకాంతంగా గడిపేవారంట ఈ కనక భవన్ లో. వేరే ఎవరిని కూడా అనుమతించేవారు కాదంట ఈ భవన్లోకి అయితే. ఆఖరికి హనుమంతుడు కూడా వెళ్ళేవాడు కాదంట ఆ నియమాన్ని అయితే పాటించి. ఈ అద్భుతమైన కనక భవన్ అయితే విశ్వకర్మ ఆధ్వర్యంలో దశరథ రాజు ఆదేశం మేరకు అయితే నిర్మించిందంట. అసలు చూడండి ఈ భవనం మొత్తం ఎంత బాగుందో అసలు ఆర్కిటెక్చర్. అసలు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది జనాలు అయితే ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు చూడండి. ఇంకా లోపల పోయినా కొద్దీ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లే. ఒక్కసారి చూడండి, ఆహా ఎంత బాగుందో అసలు. నిజంగా నేను ఇక్కడ చాలా సేపు అయితే టైం స్పెండ్ చేసినా, నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. లోపల అయితే టెంపుల్ ఉంటుంది, ఇక్కడనైతే ఏదో పూజ అయితే జరుగుతుంది. సో అందరు అందుకే టెంపుల్ ముందే కూర్చున్నారు. మేమైతే కనక మహల్ నుంచి వాల్మీకి మందిరికి అయితే ఆటో తీసుకున్నాం. ముగ్గురు కలిపి 50 రూపాయలు అయితే చార్జ్ చేసిండు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది వాల్మీకి మందిర్. ఏదైనా సరే మీరు ఇక్కడ అయోధ్య వస్తే మాత్రం టైమింగ్స్ ప్రకారం ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి. మధ్యాహ్నం 12 అయితే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తారు, అండ్ మళ్ళీ సాయంత్రం 4 అయితే ఓపెన్ చేస్తారంట. ఇక మనం వచ్చేసినాం వాల్మీకి మందిర్కి. ఎవరైతే రామాయణాన్ని రచించి మనందరికీ రామాయణం తెలిసేలా చేసిండో ఆయనే వాల్మీకి మహర్షి. గాయస్ ఇక వెల్కమ్ టు వాల్మీకి భవన్. ఇక వాల్మీకి రచించిన రామాయణం అయితే ఈ భవన్ మొత్తంలో అయితే గోడల మీద రచించి ఉంటుంది. చూడండి ఒకసారి ఎక్కడ చూసినా గోడల మీద మొత్తం రామాయణం అయితే ఉంటుంది. అండ్ లోపల కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ భవన్ లోపల చూడండి వాల్మీకి మహర్షి రామలక్ష్మణుల విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి వెనకాల ఇక్కడ చూసిన గోడ మీద చూడండి మొత్తం రామాయణం అయితే రాసి ఉంది. అండ్ ఒకసారి అయితే అందరు దర్శించుకోండి. ఇక్కడ చాలా మంది శ్రీరామ కోటి రాస్తారు కదా, మన సైడ్ అయితే భద్రాచలం టెంపుల్లో ఇస్తారు. అండ్ అయోధ్య తిరగడానికి అయితే ఒకరోజు అయితే సరిపోద్ది. ఒక్కరోజులో మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని అయోధ్య మొత్తం ఒకటి రోజులో కవర్ చేసేయచ్చు. గాయస్ ఇక ఈ అయోధ్య ఫుల్ టూర్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు వస్తే మాత్రం ఇంకా చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి, మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఓపిక ఉన్న టెంపుల్స్ అయితే తిరగచ్చు ఇక్కడికి వస్తే మాత్రం. అండ్ అంతే, వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైనా అయోధ్య ట్రిప్ పోతే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై ఫ్రమ్ అయోధ్య పుణ్యభూమి. నేనైతే 6 నెలల క్రితం మా నానమ్మల ఇద్దరు తీసుకువెళ్ళి అయోధ్య మొత్తం చూపించుకొని వచ్చిన. నాకైతే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేసిండు బ్రో అయోధ్య గిట్లా వాళ్ళని, అందుకే ఇప్పుడు ఈ వీడియో అయితే చేసిన. అండ్ తొందరలోనే నేనైతే మిమ్మల్ని మళ్ళీ ఆ పుణ్యభూమి అయోధ్యకి అయితే తీసుకొని పోతా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టాటా బై బై.